వరంగల్ జిల్లాలోని రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లో జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంక్ లాకర్ లో భద్రపరిచిన 19 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకు వెళ్లారు. అంతేకాకుండా బ్యాంక్ లో ఉన్న సీసీటీవీ డీవీఆర్లని కూడా ఎత్తుకెళ్లారు. బంగారం విలువ సుమారు 14 కోట్ల రూపాయలుంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్ ముఠా చోరీ కి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 3 వారాల క్రితం కర్ణాటకలోని దవనగిరి ఎస్బీఐ బ్యాంక్ లో ఇదే తరహాలో బంగారం చోరీ జరిగింది. దీంతో 2 చోట్ల దొంగతనానికి పాల్పడింది. ఒకటే అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. మేము ఎస్బీఐ బ్యాంక్ లో రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లో పెట్టుకోవడం జరిగింది. మాకు పెట్టుబడి కొరకు మాకున్నది 4-5 తులాలు సంథింగ్ ఎంతైనా కానీ సరే డబ్బులు తీసుకొని పోయినాం. ఇప్పుడు దొంగలు పోయి ఎక్కపోయిందని టీవీలలో చూశాము. మరి మా పరిస్థితి, బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు మోసపోద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము. మరి దొంగల బీవసు అని ఇప్పుడు మాకు టీవీలో న్యూస్ చూసి మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పరిస్థితి ఎలా అర్థం చేసుకుంటారు ఉన్నారము. మరి మాకు వస్తువుల ద్వారా ఇప్పుడు మేము చేసిన వస్తువులు వస్తాయా, లేకుంటే మాకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు గవర్నమెంటు? కనీసము నేను 13-14 తులాలు పెట్టిన, 13 చిల్లర ఉంటుంది. మరి మా పరిస్థితి ఎట్లా? మాది పొద్దుటి నుండి కూడా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఎస్బీఐ బ్యాంక్ చోరీ సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ప్రొఫెషనల్ ముఠా చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. మొన్న నైట్ రాత్రి 12:30 నుంచి 1 గంటల సమయంలో లాకర్లను గ్యాస్ తో కట్టింగ్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించి 19 కిలోల బంగారాన్ని అపహరించినట్టు బ్యాంకు సిబ్బంది అధికారులు గుర్తించారు. సుమారుగా 14 కోట్లకు పైగా రూపాయల విలువ చేసే బంగారం ఆభరణాలంటూ కూడా బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఎవరైతే రాయపర్తి మండల కేంద్రంలో ఖాతాదారులు ఉంటారో 500 మంది ఖాతాదారులు ఉన్నట్టు తెలిసింది. 500 మందికి సంబంధించిన 19 కిలోల బంగారంగా తెలిసింది. వారు ఇప్పుడు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇనుప కిటికీని గ్యాస్ కట్టర్ తో తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. అలారం కేబుల్స్ కత్తిరించి గ్యాస్ కట్టర్ తో లాకర్లు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్టు. ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. 3 వారాల క్రితం కర్ణాటక రాష్ట్రం దవనగిరి జిల్లాలోని ఎస్బీఐ బ్యాంక్ లో ఇదే తరహాలో బంగారం చోరీ జరిగింది. 2 చోట్ల దొంగతనానికి పాల్పడింది. ఒకటే అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దొంగల ముఠా కోసం 4 బృందాలు ఏర్పాటు చేసి 4 బృందాలు ప్రజెంట్ ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ నగరానికి కోసం రాయపర్తి మండల కేంద్ర చుట్టుపక్కల ఏరియా ప్రాంతాలలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు తెప్పించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ లోకల్ సంబంధించినటువంటి కాకుండా కర్ణాటక, తమిళనాడు సంబంధించినటువంటి ఆ ముఠాలే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రధానికంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే రాయపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వచ్చి వర్ధన్నపేటలో అనేక దొంగతనాలు, వరుస దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు చాలా చిన్న దొంగతనాలుగా చిన్న అంటూ కూడా చాలా వచ్చే ఏడాదిలో ఏపీ సీఎం చంద్రబాబు